కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామంలో సర్పంచ్ రెంటపల్లి నాగరాజు అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 19 న్యూస్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో రెంటపల్లి నాగరాజు మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల వలన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వాటిని 100% అమలు పరచడంతో 182 ఓట్ల మెజారిటీతో గ్రామ ప్రజలు తనను గెలిపించారని ముందుగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. తాను కూడా సీఎం జగన్ ని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ను ఆదర్శంగా తీసుకుంటూ సంక్షేమ అభివృద్ధి పథకాలు గ్రామంలో 100% అందేలా చూస్తానన్నారు. తమ గ్రామంలో గతంలోనే డ్రైనేజీలు, సచివాలయం, వెల్నెస్, రైతు భరోసా కేంద్రం నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే నిర్మాణ పనులు ముగించి ప్రారంభిస్తామన్నారు. తమ గ్రామానికి కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి కొరత ఉందని, వాటిని సంబంధిత అధికారులకు, నాయకులకు తెలియపరిచి పరిష్కరిస్తానని అన్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పాలన నిర్వహిస్తానని, తనకు ఓటు వేయని టీడీపీ వర్గీయులకు కూడా పనిచేస్తానని 19 న్యూస్ ద్వారా గ్రామ ప్రజలకు తెలిపారు. తమ గ్రామంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తున్న 19 న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కొటికలపూడి గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు రెంటపల్లి నాగరాజు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామ వైఎస్ఆర్సిపి తరపున బలపరిచిన సర్పంచిగా గెలిచి 182 ఓట్ల మెజార్టీతో గెలిచాను. నేను గెలిపించిన కొటికలపూడి గ్రామ ప్రజలకు మీరేం చేయాలనుకుంటున్నారు? కొటికలపూడి గ్రామంలో ఇంతకుముందు అయితే డ్రైనేజీలు నేను చేశాను, అదేవిధంగా సచివాలయం, హాస్పిటల్, రైతు భరోసా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే వాటిని మేము ముగిస్తున్నాము. అదేవిధంగా కొటికలపూడి గ్రామంలో ఇప్పుడైతే ఇళ్ల స్థలాల గురించి చాలామంది రాలేదని బాధపడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు చెప్పి ఇళ్ల స్థలాలు రాని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇప్పించే విధంగా, అదేవిధంగా ఏదన్నా డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్ల సమస్యలు ఉండగా కానీ, ఇంకేదన్నా ఏ సమస్య ఉండగా కానీ మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి, ఆ నీటి కుళాయ సమస్య కానీ ఏ సమస్య ఉండగా కానీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరిస్తాం. చివరగా గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరగా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే నడుస్తున్నారో, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయితే ఏ విధంగా అయితే నడుస్తున్నారో, అదేవిధంగా ఈ కొటికలపూడి గ్రామ ప్రజలకు నేను కూడా, నాకు ఓటు వేయన వాళ్ళైనా పర్లేదు, నేను నా కార్డ్ నా దగ్గరకు వస్తే వాళ్ళకి మేలు చేసే విధంగా నేను నడుచుకుంటాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నేను హామీ ఇస్తున్నాను, ఏ సమస్య ఉండగా కానీ నా దగ్గరకు వస్తే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, వర్గం చూడడం, టీడీపీని చూడడం, అనే విధంగా పనిచేయటానికి నాకు ఓటు వేసిన ప్రజలందరికీ కూడా నేను మేలు చేసే విధంగా నడుచుకుంటానని కోరుచున్నాను.